నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు శనివారం 11వ తారీఖు మార్చి నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు పనిచేస్తుందండి. ఈ మొదటి జాము టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ముసుకరంగు చూసినట్లయితే కోడి నెమలి. ఈ కోడి నెమలు అనేది లోపల తెల్లబంగు ఉండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఈ కోడి నెమలకు ఎక్కువగా ఉపయోగపడతాయండి. లోపల గట్టి కూసుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమల సేతువ, కోడి నెమల రసంగి, కోడి నెమల డేగ, తెల్లకెక్కెర, పసిమిగల అబ్రాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి, ఈ సూపులు గెలిచేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయేది చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగపింగళ, నల్ల నెమలి, నల్ల బ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ, ఈ ఓడిపోయేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగపింగళి, నల్ల నెమలి, నల్ల బ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధ డేగ, ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈ గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. రెండవ జాము చూసినట్లయితే 8:30 నుండి 10:45 వరకు ఈ రెండో జాము టైం అనేది నడుస్తుందండి. ఈ రెండో జాము టైంలో డేగా పింగాళి విజయం. ఈ డేగా పింగాళి విజయం టైంలో ముసుకురంగు చూసినట్లయితే డేగపింగళి. ఈ డేగపింగళ అనేది లోపల గట్టి కూసుండి పైన మెత్తదనం ఉండాలి. ఇటువంటి ఈ డేగపింగళ టైంలో ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయేట్లు చూసినట్లయితే లోపల నల్లబంగు ఉండి పైన బిరుస్తున్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, పింగళి, ఎర్రబొట్ల సేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడిగేరువ, ఎర్ర పూల, ఈ జాములో గెలిచేవండి. ఈ గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే శుద్ధ డేగ, పింగళి, ఎర్రబొట్ల చేతువ, ఎర్ర కోడికెక్కెర, ఎర్ర మైల, ఎరుపుమించిన పర్ల, ఎర్ర కోడి పచ్చకాకి, కోడిగేరువ, ఎర్ర పూల, ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేది చూసుకున్నట్లయితే కోడికాకి, నల్లమైల, నెమలి పచ్చకాకి, కాకి నెమలి, నల్లకెక్కెర, నల్లబొట్ల చేతువ, నల్లబార పచ్చకాకి, నల్లబొంగ అబ్రాసు, ఇవి జాములో ఓడిపోయేవండి. మూడో జాము టైం చూసినట్లయితే 10:45 నుండి 1 గంట వరకు ఈ మూడో జాము టైంలో కోడి కాకి విజయం. ఈ కోడి కాకి విజయం టైంలో ముసుకురంగు చూసినట్లయితే కోడికాకి. ఈ కోడికాకి అనేది మెయిన్గా గెలుస్తుందండి ఈ జాములో. ఈ జాములో గెలిచే వాటికి లోపల తెల్లబంగు ఉండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఈ జాములో గెలుస్తే అండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల గట్టి కూసుండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచేవి వీటి మీద ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పచ్చకాకి, కోడి నెమలి, నల్లబొట్ల సేతువ,
నల్లకట్ట అబరాసు, నల్ల మైల, నల్ల కోడి కక్కెర, నల్లకట్ట రసంగి, కోడికి అగడేగ, ఇవి జాములో గెలిచేవండి. వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పింగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకి నెమలి, నెమలి సేతువ, నెమలి అబ్రాసు, నెమలి రసంగి, నెమలి డేగ, నెమలి పెంగళి, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల. నాలుగో జాము చూసినట్లయితే 1 గంట కాడి నుండి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ 4వ జాము టైంలో నెమలి డేగ విజయం. ఈ నెమలి డేగ విజయం టైంలో ముసుగు రంగు చూసినట్లయితే నెమలి డేగ. ఈ నెమలి డేగ అనేది లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా నెమలి డేగకు ఉపయోగపడతాయండి. లోపల తెల్లబంగు ఉండి పైన నలుపు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమలి డేగ, నెమలి మైల, నెమలి రసంగి, నెమలి సేతువ, ఎర్ర నెమలి, నెమలి ఎర్రకెక్కెర, ఎర్రపర్ల, ఎర్ర అబ్రాసు, ఇవి జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడికాకి, కోడి పింగళి, కోడి మైల, నల్లకెక్కెర, నల్ల నెమలి, కోడి పోల, కోడి కాకిడేగ, నల్లబొట్ల చేతువ, ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. 5వ జాము చూసినట్లయితే 3 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ 5వ జాము టైంలో కాకి పింగళి విజయం. ఈ కాకి పింగళి విజయం టైంలో ముసుగు రంగు మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కాకి పింగళి. ఈ కాకి పింగళి అనేది లోపల నల్ల కుసుండి పైన మెత్తదనం ఉండాలి, పైన బిరుసు ఉండకూడదు. ఈ మెత్తదనం ఉన్నటువంటి కాకి పింగళకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి. వీటికి ఆపోజిట్లో ఓడిపోయేట్లను చూసుకున్నట్లయితే లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉండాలి. లోపల గట్టి కూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోయే రంగులండి ఈ జాములో. ఈ జాములో సూపులకు గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కాకి, పచ్చకాకి, నల్లపర్ల, నల్లబొట్ల చేతువ, గౌడు నెమలి, నల్లకట్ రసంగి, నల్లకెక్కెర, నల్లమైల, కాకి పెట్టమరు, ఈ జాములో గెలిచేవండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రాసు, గేర్వా, ఈ జాములో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ, ఎర్ర కెక్కెర, ఎర్ర మైల, ఎర్రబొట్ల చేతువ, కోడి రసంగి, కోడి పింగళి, ఎర్ర అబ్రాసు, గేరువ, ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈ 5 గంటల 30 నిమిషాల నుండి 5 జాములు అయిపోతున్నాయండి. మళ్ళీ మొదటి జాము వస్తుందండి. ఈ మొదటి జాము టైంలో కోడి నెమల విజయం. ఈ కోడి నెమల విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయి, ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకోవాలండి. ఈ జాములో సూపులు గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమలి, కోడి నెమలి సేతువ, కోడి నెమలి రసంగి, కోడి నెమలి డేగ, తెల్లకెక్కెర, పసుమిగల అబరాసు, నెమలి పర్ల, తెల్లబొంగ పచ్చకాకి, ఈ సూపులు గెలిచేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళ, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ, ఇవి ఓడిపోయేవండి ఈ జాములో. ఈ జాములో ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకిడేగ పర్ల, గట్టికాకి, డేగ పింగళి, నల్ల నెమలి, నల్ల అబ్రాసు, గట్టి కాకి నెమలి, శుద్ధడేగ,
ఓడిపోయావండి జమలో. గెలిచే వాటిని బాగా గమనించుకొని అవతల ఓడిపోయే వాటిని చూసుకొని ఆ ఓడిపోయే వాటి మీద ఈ గెలిచే వాటిని ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే కలర్ అనేది ఉపయోగపడుతుందండి. సంక్రాంతిలాగా సంక్రాంతి కన్నా ఇంకా బెటర్గా లైవ్ అప్డేట్ అనేది చేద్దాం అనుకున్నామండి. దానికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో వస్తుందండి, రెడీగా ఉండండి. ఈరోజు నక్షత్రం సిత్తా నక్షత్రం. ఈ సిత్తా నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే కోడి మీద డేగ ఓడిపోవును, నెమల మీద కాకి ఎర్రపడకోడి ఓడిపోవును, ఎర్రపడకోడి మీద పిచ్చుక ఉన్న గౌడ ఓడిపోవును, కాకి మీద కోడి ఓడిపోవును. ఈ నక్షత్రం ఉదయం 7 గంటల వరకు పనిచేస్తుందండి. తర్వాత నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే నెమల మీద డేగ ఓడిపోవును, నల్లడేగ మీద తెల్లడేగ ఓడిపోవును, పింగళి మీద ఎర్రగౌడ శుద్ధకాకి ఓడిపోవును, పసుపు కాకి మీద నల్లపడకోడి ఓడిపోవును, పసుపు కోడి మీద శుద్ధకాకి ఓడిపోవును. ఈరోజు దిక్కు దక్షిణ వైపు నుంచి ఉత్తరం వైపుకి విడిచిన విజయం సాధించును. ఈ కుక్కుర శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగుకి దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జామలో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుర శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ టాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.